కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన ఆరాధన ఆరాధనానికే ఆరాధన ఆరాధన ఆరాధనానికే ఆరాధన ఆరాధన ఆరాధనానికే ఆరాధన 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 ఘనపరచినావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని ఘనపరచినావు నా మురికి జీవితాన్ని మధ్యముగా మార్చే నా మురికి జీవితాన్ని మధ్యముగా మార్చే చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన ఆరాధన ఆరాధనానికే ఆరాధన ఆరాధన ఆరాధనానికే ఆరాధన ఆరాధన ఆరాధనా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ప్రభునందు ప్రియమైనటువంటి అద్భుత కృప అనే ఈ టీవీ కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమృద్ధిగా మీకు కలుగునుగాక. ప్రియులారా, ఈ దినాన మనము దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఎలాగూ కార్యాలు జరుగుతాయో దానిని గుర్చిన సంగతులు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతిదోషణ అయినను చేయక దీవించుడి అని అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 12:14 ఏమనుంటుందంటే, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వాక్యంలో హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును అన్నారు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యంలో ఏమనుంటుందంటే, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనిడి అన్నాడు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలుగు చేయటకే దేవుడు మన జీవితాల్లో ఇవన్నీ అనుగ్రహించారు. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకై పిలువబడితిరి. వారసత్వం జీవితంలో మరి వారసులుగా ఉన్నందున తండ్రుల ఆస్తులు, తాతల ఆస్తులు మన జీవితాలు అనుభవించడానికి హక్కు ఉంది. అలాగే ప్రభువు కూడా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మన జీవితాల్లో మానసికంగా కూడా ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా దేవుడు మనలను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిలువబడిన ఈ పిలుపు చాలా గొప్పది కనుక ప్రభు మనలను పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఉచితముగా ఈ ఆశీర్వాదాలు మనకి దొరికాయి. దీనికి మనం కష్టపడలేదు, ప్రయాసపడని అవసరం లేదు. ప్రతి ప్రయాసము, ప్రతి కష్టము ప్రభువే మనలను ప్రేమించి మన కొరకై తన్ను తాను అప్పగించుకొని సిలువలో మన శాపాలు, రోగాలు, పాపాలు, ప్రతి విధమైన బంధకాలన్నీ యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసి సమాప్తమైనది అని చెప్పేసి మన జీవితాల్లో ప్రతి విధమైన సాతాను కార్యాలన్నిటికీ సమాప్తి చేసి దైవికమైన ఆశీర్వాదాలకై దేవుడు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇంతవరకు అట్టి దైవికమైన ఆశీర్వాదాలు నీ జీవితాల్లో అనుభవించలేక ఇబ్బంది పడుతున్నావేమో, అయితే దేవుడు ఈ రీతిగా ఈ అద్భుత కృప అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభుని ముందుకు ఈ ఆశీర్వాదాలను తీసుకొస్తున్నారని నేను పూర్ణంగా నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలంటే ఎంతో ప్రయాసపడతాం. కానీ అసలు ప్రభు దాచి ఉంచినటువంటి ఆ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే మన శరీరంలోనే ఉన్నాయి. అందుకే కదా రోమిలకు రాసిన పత్రికలు ఇందా మనం చదువుకున్నాం, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనిడి అన్నారు. కనుక మన అవయవాలలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన నోరే కదా. ప్రతిదీ మనము మాట ద్వారానే జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. చిన్నపిల్లవాడు తను పలకటం రాకపోయినా తన నోటితో మరి అది ఏడవటమో మరి మరొక రీతిగా శబ్దం చేస్తాడు. ఆ శబ్దము నోటి ద్వారానే చేస్తాడు కనుక, అంటే పలు రకాలుగా శబ్దాలు ఉంటాయి. అయితే దేవుడు హెబ్రీలు రాసిన పత్రికలో సెలవిచ్చినట్లుగా తన మహత్తుగల మాట చేత ప్రపంచములను నిర్మించను అని అంటాడు. కాబట్టి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి అనంటే మన నోటితో పలికే ప్రతిదీ ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అలా మారినట్లుగా ప్రభు మనకి మన అవయవాలలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు దాచించాడు. అది 1 మన నోరు, 2 పెదవులు, 3 లోపల నాలుక. ఈ 3 ఆశీర్వాదాలను కలుగు చేస్తున్నాయి. మన అవయవాలు ఆశీర్వాదాన్ని క్రమ్మరింపజేసేలాగా, ఆశీర్వాదం మన ముందు ఉండేలాగా ప్రభు వీటిని ఆశీర్వదించాడు. అవి ఎలాగో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వాక్యములో మనం చూసినట్లయితే, ఇక్కడ ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక యుండెను అనే మాట చూస్తున్నాం. పెదవులు మాత్రమే కదులుతున్నాయట దేవుని సన్నిధిలో. మనందరికీ తెలుసు హన్న
పలుమార్లు తన జీవితంలో వేదన పడి దుఃఖపడి గొడ్రాలు అని పెనిన్న ఎంతగానో హింసిస్తూ ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నప్పుడు బదులు దూషింపక ఏమేం చేసిందంటే ఓర్చుకుంది. ఆ ఓర్చుకోవడానికి కారణం ఏంటంటే భర్త అమితంగా ప్రేమిస్తున్నాడు, భర్త ఓదార్పునిస్తూ వచ్చాడు, ఆమె మనసు చివుక్కుమన ప్రతిసారి భర్త ఏదో రీతిగా ఆమెకి మేలు కలుగు చేస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, నెమ్మది కలుగు చేస్తున్నాడు. కానీ ఒక దినాన ఆమె జీవితంలో తట్టుకోలేక నెమ్మది కలుగు చేసే దేవుని స్థలమైన షిలోహులోనికి వెళ్ళి మందిరంలో ఆమె తన పెదవులతో ప్రార్థన చేసుకుంటుంది. పెదవులే ఆమె జీవితాన్ని ఎంతగా మార్చాయంటే కొన్ని సంవత్సరాలుగా ఆమె జీవితంలో గొడ్రాలు అనేటువంటి నింద తొలగిపోనట్లుగా ఆమె పెదవులు దేవుని సన్నిధిలో కదులుచున్నప్పుడు ఆమె పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 21వ కీర్తనలో కూడా ఉంటాడు, తన అభిషక్తుని అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించుచున్నావు అని ఉంటాడు. ఒక అభిషేకించబడినటువంటి వాని పెదవులలో నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాట అది ఆశీర్వాదకరంగానే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. చూసారా, హన్న జీవితంలో ఆమె జీవితంలో టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం బిడ్డలు పుడతారని అన్ని వైద్య సలహాలు లేకపోతే ఇక చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఏమైనా చేసిందా అంటే ఒకవేళ చేసి ఉండొచ్చు, కానీ ఏ ప్రయత్నాలు కూడా ఆమె జీవితంలో ఆమె ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయింది. ఎక్కడ ఆశీర్వాదాలు పొందుకుందంటే తన పెదవులలో నుండి వచ్చేటువంటి ప్రార్థనే ఆమె ఆశీర్వాదానికి కారణమైంది. అయితే మన జీవితాల్లో ఆ పెదవులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పవిత్రమైన పెదవులలో నుండి వచ్చినటువంటి ప్రతి ప్రార్థనకు ఒక సృజనాత్మకమైన శక్తి ఏం చేస్తుందంటే సృష్టిస్తుంది. కాబట్టి గొడ్రాలు అనేటువంటి కనని గర్భము ఫలించినట్లుగా ఆమె పెదవులలో నుంచి ప్రార్థన ఆమె జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేసింది. మనం గమనించినట్లయితే హోషియా గ్రంథంలో 14:2 మన పితరులైన ఇశ్రాయేలు ఏమన్నారంటే, అయ్యా నేను మేము మీకేమి ఇవ్వగలము, ఎడ్లకు బదులుగా మా పెదవులు మాత్రమే మీకు అర్పిస్తున్నాము అన్నారు. కనుక మన పెదవులలో నుండి వచ్చేటువంటి మనం అర్పించే ప్రతి మాట, ప్రతి ప్రార్థన, ప్రతి పాట అది ఆశీర్వాదకరంగా దేవుడు అంగీకరించి ఆశీర్వదించినట్లుగా మన పెదవులలో నుండి వచ్చేటువంటి ప్రతి దానిని దీవించుటకు ప్రభు కోరుకుంటున్నాడు. కనుక నీ పెదవులు చాలా ప్రాముఖ్యమైనవి, అవి ఆశీర్వదించబడ్డవి, అవి నీతిగా మార్చబడ్డవి యేసుక్రీస్తు రక్తం ద్వారా. కనుక నీ పెదవుల నుండి వచ్చే ప్రతిది కూడా నీకును నీ కుటుంబానికి నీ బంధువులకును నీ సమాజానికి అది ఆశీర్వాదముగా ఉండునట్లుగా దేవుడు ఆ పెదవులను మార్చున్నారు. అయితే అపవిత్రమైన పెదవులు ఎలా పవిత్రపరచబడతాయో మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన యెషయా 6:7 ఏమని ఉంటుందంటే, తన పెదవులకు ఆ యొక్క అగ్ని తగిలినందున అతని పెదవులు పవిత్రపరచబడ్డాయి. అతడు సేవకుడే, యాజకుడు, తన వంతుగా తను సేవ చేస్తూనే ఉన్నాడు. మొదటి 5-6 వరకు మనం గమనిస్తే, 5 వరకు చూస్తే అతని మాటలలో కొంచెం కోపం, ఉగ్రత, రౌద్రం కనబడుతూ ఉంటుంది కదా. ఎద్దు తన కామందు నెరుగు, గాడిద తన సొంత దొడ్డి నెరుగును, నా ప్రజలకు తెలివి లేదు అంటాడు. కారు ద్రాక్షాలు కాస్తున్నారు అంటాడు. కొంచెం బాధతో తన పెదవులలో నుండి ఆ ప్రార్థనలు, ఆ ప్రవచనాలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పరిస్థితులలో ఒక దినాన దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దర్శనంలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లుగా గుర్తించాడు. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధత ఇతనికి అర్థమైందో, రెండవదిగా తనకు తాను తానేమై ఉన్నాడు అర్థమైంది. తానేమై ఉన్నాడని అంటాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అంటున్నాడు. అంటే హీ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్. అండ్ థర్డ్లీ, మూడవదిగా హీ అండర్స్టాండ్ ద సొసైటీ. సొసైటీ ఎలా ఉంది? అపవిత్రమైన జనులు గలవారై, అపవిత్రమైన పెదవులు గలవారై ఉన్నారు. దేవుడు, దేవుని పెదవులు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. కానీ దేవుని సేవకుడైన ఇతను కూడా కొన్నిసార్లు పరిశుద్ధతలోనూ, కొన్నిసార్లు అపవిత్రతలోనూ తన పెదవుల నుండి మాట్లాడుతున్నాడు. ఇక సమాజం అయితే పూర్తిగా అపవిత్రమైన పెదవులలో నుండే వారు కపటమైన మాటలు అన్నీ వారి పెదవుల గుండా బయటకు వస్తున్నాయి.
ఆ సంగతి ఒక దినాన యెషయాకు అర్థమైంది. అప్పుడు ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. ఈ అపవిత్రత ఎలా పోతుంది అనగా మందిరంలో ఉన్నటువంటి కారుతున్నటువంటి ఆ నిప్పు ద్వారా అతను పెదవులకు తాకినప్పుడు దేవదూత అంటుంది, ఇది నీ పెదవులకు తాకినది కనుక నీ పెదవులు పవిత్రములైనవి అన్నాడు. అందుకనే కదా రోమపత్రికలు పౌలు గారు అన్నారు, మీ యొక్క అవయవములు నీతికి సాధనములు అయి ఉన్నవి అన్నాడు. కనుక మన పెదవులు నీతిగా మార్చబడతాయి. అప్పుడు ప్రవక్తని యెషయా 6వ అధ్యాయం నుండి తన ప్రవచనమే మారిపోయింది. యేసుక్రీస్తుని గురించి ప్రకటించగలిగాడు, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించగలిగాడు, అనేకమైన క్షేమకరమైన మాటలన్నీ ఎప్పుడైతే తన పెదవులు పవిత్రపరచబడ్డాయో అప్పటి నుండి తన మాట తన విధానాలన్నీ మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనం గమనించినట్లయితే ఆదిమ సంఘం కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యముల నుండి 4 వరకు మనం చూసినట్లయితే వారు 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ప్రభు అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. కనుక పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అనేది సంఘములో ప్రతి ఒక్కొక్కరికి అది వరముగా ఇవ్వబడింది. కనుక ఆకాశము నుండి బలముగా వీచు గాలి వంటి, అంటే మొదటగా అది గాలిలాగా వచ్చి తర్వాత అది ఒక ధ్వనిగా ఇట్ బికమ్ ఏ సౌండ్, ఆ గాలిగా వచ్చి విండ్ వచ్చి సౌండ్గా మారి సౌండ్ నుంచి ఫైర్ అయిపోయింది. అంటే అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి తలల మీద రాలగా వారి యొక్క పెదవులు, వారి శిరస్సు, వారి దేహాలు పరిశుద్ధాత్మ అగ్ని చేత ఎప్పుడైతే తాకబడ్డాయో వెంటనే వారికి ఒక వాక్ శక్తి వచ్చింది. ఆ దినము నుండి వారందరూ శక్తి గలవారై అపొస్తలుల కార్యములు 1:8 ఏముంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అనగా కొన్నిసార్లు మనం బలహీనమైన మాటలు మాట్లాడతాం కదా, ఆ నేనెంతటి వాడిని, మాకేముంది, నేను పేదవాడిని, నాకు డబ్బు లేదు, నాకు లేకపోతే ఆరోగ్యం లేదు, మేము మా చిన్న కుటుంబం అది, ఇలాంటి మనల్ని మనం లో ఎస్టిమేట్ వేసుకొని మనం మాట్లాడుకుంటాం. కానీ దేవుడు ఆశీర్వదించబడిన వాడని, ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయనకు సమస్తమును సాధ్యమని పరిశుద్ధాత్మ శక్తి మనల్ని అభిషేకించినప్పుడు మన మనసు రూపాంతరపరచబడుతుంది, మన ఆలోచనలు మార్చబడుతున్నాయి, మన మాటలు మార్చబడుతున్నాయి, మన పెదవుల నుండి వచ్చే ప్రతి మాట బికమ్ అండ్ వెరీ పవర్ఫుల్ అన్నమాట. అదెంతో శక్తివంతమైన మాటలు మనం పలికే ప్రతి మాట అది ఒక శక్తివంతంగా రోగులను స్వస్థపరచునట్లుగాను దయ్యములను వెళ్ళగొట్టినట్లుగా ఆ దైవశక్తి మనకు సహాయం చేసి మన పెదవుల నుండి వచ్చు ప్రతి ఒక్క అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి ఆ శక్తి మనకు ఎంతో సహాయపడింది. ఆ విధంగా మన పెదవులలో నుండి వచ్చే ప్రతిదీ శక్తివంతంగాను, ఆ పెదవుల నుండి వచ్చేటువంటి ప్రతిది ఫలవంతముగా మన జీవితాల్లో మారుతుంది. కనుక ఆశీర్వాదం అనేది ఎక్కడో లేదు ప్రియులారా, మనను పెదవులలోనే దేవుడు దాచి ఉంచాడు. ఆ అవయవంలో నుండి వచ్చే ప్రతిది కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రభు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండవదిగా మనం గమనిస్తే నోటి ద్వారా ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దాచించున్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమనుందంటే, ఒకని నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును అన్నాడు. ఎవరో మనకు మేలు చేస్తారని మనం ఆశపడతాం, వాళ్ళు మనకి సహాయం చేస్తే బాగుండు, వీళ్ళు మనకు సహాయం చేస్తే బాగుండు, మనకెవరు మేలు చేయట్లేదని మనం కొన్నిసార్లు మనకు మనంగా నిరాశపడతాం కదా. అయితే మనకి మేలు ఎక్కడ దాగిందో తెలుసా, మన నోటిలోనే మేలు దాగినట్లుగా మనం చూస్తున్నాం. కొలసి పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, కోపమును మానము ఆగ్రహమును విడిచిపెట్టుము, దుష్టత్వమును దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి, అబద్ధమును విసర్జించుడి అని ఉంటుంది. కనుక ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వాక్యంలో ఏమనుందంటే, నీవు బ్రతికి విస్తరించునట్లు అంటాడు. అంటే మన జీవితానికి విస్తరణ లేక అభివృద్ధి లేక ప్రాస్పెరిటీ అనేది ఎక్కడుందయ్యా అని అంటే మన నోటిలోనే ఉందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆశీర్వాదం కోసం మనం ఎక్కడో చూడటం అవసరం లేదు, కానీ మన నోటిలోనే దేవుడు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. అలాగే ఆ ద్వితీయ దేశకాండం 30వ అధ్యాయం 14వ వాక్యంలో ఏముందంటే, దేవుని మాటలు ఆయన ధర్మమును నీ నోటను నీ హృదయంలో ఉన్నది అని అంటాడు. కనుక ఇప్పుడు మన నోటిలోనే ఆశీర్వాదం దాగి ఉంది. యెహెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 9వ వాక్యంలో ఏమనుందంటే, ప్రవక్త యెహెజ్కేలును దేవుడు ఒక లోయలోనికి తీసుకెళ్ళాడు. ఆ లోయలో చూస్తూ ఉన్నాడు, దేవుడు అడుగుతున్నాడు, యెహెజ్కేలు
ఏం కనబడుతుంది అన్నాడు. అయ్యా, అన్నీ ఎండిపోయిన ఎముకలే కదయ్యా, మరి బ్రతుకుతాయా అని ప్రభు మాట్లాడుచున్నాడు. నాకేం తెలుసు ప్రభువా, అవి ఏం బ్రతుకుతాయి అని అంటే, నువ్వు ప్రవచనం ఎత్తి వాటిలోనికి జీవాత్మను పంపు అన్నాడు. అప్పుడు ఇతడు ఆత్మవశ్యుడైపోయి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ ఎండిన ఎముకలకు ఆయన తన వాక్కులో నుండి తన నోటిలో నుండి పలుకుచుంటుండగా ఎముకలన్నీ గడగడగడమని ధ్వని చేత ఏ భాగమునకు ఆ భాగములన్నీ అతుక్కుబడ్డాయి. ఆ తర్వాత వాటికి చర్మము, వాటికి కండరాలు, నరాలు, చర్మము పొదిగింపబడి ఒక సైన్యంగా మార్చబడ్డారు. ఇది ఇశ్రాయేలీయుల గురించి దేవుడు పలికించిన మాటలు అవి. వారు మా ఆశలు నిరాశలైపోయాయి, ఇక మేము బ్రతకము, మా జీవితాలు ఎండిపోయాయి అని వారికి వారిగా వారి జీవితాల్లో ఆ స్థితిలో ఉన్నారట. ఆ స్థితి అది ఇశ్రాయేలీయులు అలాంటి స్థితిలో ఉన్నారు. హెజ్కేలు, వాళ్ళకి నువ్వు ప్రవచించు, వాళ్ళకి నువ్వు మాట్లాడు, నా మాటలు వారికి ప్రవచించు, వారి నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గనుక అవి వారికి జీవాన్ని ఇస్తాయి అన్నారు. కనుక మన నోటిలో జీవపు మాటలు దాగి ఉన్నాయి. అందువలన ఆ మాటల చేతే మన ఆశీర్వాదం దాగి ఉంది. కాబట్టి మనల్ని మనం ఆశీర్వదించుకోవటం, ప్రవచనం ఎత్తి ఆయన పొందిన గాయములలో నాకు స్వస్థత ఉన్నది అని మన ఆరోగ్యాన్ని మనం ప్రకటించుకోవటం. ఎలా అంటే, దేవుడు భూమి కలుగునుగాక అని పలికాడు కదా, కనుక ఆరోగ్యం కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, ధనం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని ఎప్పుడైతే మన నోటి చేత లేనిది ఉన్నట్టుగా, అంటే విశ్వాసం అనేది ఎలాంటిదట, ప్రస్తుతం నువ్వు అసమాధానంలో ఉన్నావు, కానీ నువ్వేం పలకాలో తెలుసా నీ నోటిలో నుండి, నాకు సమాధానం కలుగునుగాక, సరిహద్దులలో సమాధానం కలుగు చేయు నా దేవుడు నాకు సమాధానం కలుగునుగాక. అలాగే ఫిలిప్పీ 4:6 ఏమనుంది, దేనిని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం మీ హృదయంలోకి తలంపులు కావలి ఉంటుందన్నాడు. సో మన జీవితాల్లో ఏదైతే మనకి ప్రతికూలంగా ఉందో దానిని అనుకూలంగా మార్చుకునేదే మన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట. అది అనుకూలం, ప్రతికూలములుగా ఉన్నవన్నీ అనుకూలముగా మార్చుకోగలిగిన కృప దేవుడు మన నోటికి అనుగ్రహించున్నాడు. అందుకని మన నోటి మాటలు కృపా సహితముగా ఉండునట్లుగా, ఉపవేసి ఉండునట్లుగా అని చెప్పారు కదా. ఇంకొక మాట కూడా, మన నోటి ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం, అసలు విజయం అనేది మన నోటిలో నుండి ఉన్నట్లుగా మరొక వాక్య భాగం ఎలా ఉందో తెలుసా? మార్కు సువార్త 11:20-24 అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే, యేసు ప్రభు అంజూరపు చెట్టును నువ్వు వేళ్లతో పెకలించబడి ఎండిపోవుదుగాక, ఇక నీ ఫలములు ఎవరు, నువ్వు కాపు కాయకుందువు, నీ ఫలములు ఎవరు తినరు అన్నారు. ఇది అక్షరార్థంగా ప్రభు అలా మాట్లాడాడు, కానీ ఆత్మీయంగా ఎవరో తెలుసా, ధర్మశాస్త్రం అది ఇస్రాయేలీలకి సంబంధించింది. అనగా ఇస్రాయేలీలు ధర్మశాస్త్ర సంబంధమైన విధులు, ఆచరణలు, ఆచారాలు, కట్టడలు చేస్తున్నారు. కనుక ఇప్పుడు కృపకు మూలమగు ఆత్మ ప్రారంభమైంది కనుక ఇక ధర్మశాస్త్రం అవసరం లేదు. అందుకని ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడినట్లుగా ఆ ధర్మశాస్త్ర క్రియల వలన మనుషుడు నీతిమంతుడు కాలేకపోతున్నాడు కనుక ఇక అది అవసరం లేదని దేవుడు దాన్ని శపించినట్లుగా మనం చూస్తాం. అది అక్షరార్థంగా అలా జరిగింది, ఆత్మీయంగా అది ఇస్రాయేల్కి సంబంధించింది ధర్మం. అయితే కన్నులార వారు చూసినప్పుడు అది ఎలా ఉందో తెలుసా, ఆ ప్రజలకి శిష్యులు బహుగా ఆశ్చర్యపడిపోయారు. ప్రవ్వా, ఇదిగో నువ్వు చెప్పావు, వెంటనే జరిగిపోయింది, నిన్ననే కదా నువ్వు పలికావు, వేళ్లతో అది పెకలించబడి ఎండిపోవటం ప్రారంభమైందని, మీరు చెప్పినా కూడా ఇలాగే జరుగుతుంది, మీరు చెప్పండి అన్నారు. దీనిని ఏమంటారంటే గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అన్నారు. అంటే దేవుని లాంటి విశ్వాసం, అంటే దేవుడు ఎలా పలికాడో మనం అలా పలకగలుగునట్లుగా ప్రభు అక్కడ చెప్పాడు. ఏమన్నాడో తెలుసా, ప్రభు మీరు ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పినప్పుడు మీరు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంటే నోటితో చెప్పుట, మనము నోటితో ఎప్పుడు చెప్పుట అనేది 4 అక్కడ మనకు కనబడుతుంది. కనుక మనం చెప్పాలన్నమాట. ఏం చెప్పాలి? మనకు ప్రభువు ఆ అంజూరపు చెట్టు గురించి 3 చూశాడు. 3 తన పరిచర్యలో అది ఎవరి గురించి అండి, ఇస్రాయేల్ గురించి. కానీ అక్కడ ఒక మాట ఏంటో తెలుసా, కాపు కాయని టైం ఏంటది, అంటే ఇక కాయదు, ముందు కాయలేదు, ఇప్పుడు కాయదు, అంటే అది సమయంలో కాయటం లేదు, అసమయంలోనూ కాయటం లేదు. అంటే ప్రజలు
అది ఫలించవలసిన సమయంలో ఫలించలేకపోతున్నారు, ఆశీర్వదించబడవలసిన ఆశీర్వాదాలలో ఆశీర్వదించబడలేకపోతున్నారు. ఇక అవసరం లేదు, ఆశీర్వాదం కోసం ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్రం రాసిన వాడే దాన్ని కొట్టివేయటకు మనుష్యుడిగా మన యుద్ధకు వచ్చి సంచరించచ్చు. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఆయన మనకు అనేకమైనటువంటి అధికారం మనకి ఇచ్చాడు కదా. మార్క్స్ వార్త 16:16 ఏమంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. కనుక వీ హ్యావ్ ద పవర్ టు రూల్ ఓవర్ ద ఎర్త్, భూమి మీద మనము ఏలుబడి చేయుటకై ప్రభు మనకు అధికారం అనుగ్రహించినాడు. దయ్యములను వెళ్ళగొట్టుటకును, రోగులను స్వస్థపరచుటకును, మనల్ని మనం ఆశీర్వాదకరంగా జీవించుటకును, మనకు అడ్డుగా ఉన్నవన్నీ పడగొట్టుటకును, అన్ని విషయాలలో మనము వాటన్నిటిని సరళం చేసుకున్నట్లుగా మన నోట నుండి వచ్చు ప్రతి మన నోట నుండి పలికే ప్రతి మాటే మన ఆశీర్వాదానికి అది దీవెనగా దేవుడు మార్చి ఉన్నాడు. అందువలన మనం ప్రార్థించినవన్నీ మనకు అనుగ్రహించబడతాయని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆ రీతిగా మన నోటితో అన్న ప్రతికూలమైనవన్నీ అనుకూలంగా, విశ్వాసం అంటే ఏంటి, లేనిది ఉన్నట్టుగా చెప్పడమే కదా. కనుక ప్రభు ఏమన్నాడు, నేను చెప్పింది జరిగింది కాబట్టి మీరు చెప్పినా జరుగుతుంది అంటాడు. కనుక మన జీవితాలు ఇది జరగదు, ఇంక ఇది అవ్వదు, ఇక ఈ పెళ్ళి అవ్వదు, ఈ రోగం తగ్గదు, ఈ సమస్య తీరదు, ఈ అప్పులు తీరవు అని మనం అనుకునే అవసరం లేదు. అవన్నిటికీ ఆపోజిట్గా అంటే వ్యతిరేక దిశలో మనం మాట్లాడాలి. నా అప్పులు ఏసునాములు తీరతాయి, నా ఏసునాములు నా బలహీనతలు తొలగిపోతాయి, ఏసునాములు నా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఏసుక్రీస్తు నామంలో నాకు కార్యాలు దేవుడు నా వివాహాన్ని జరిగిస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, నేను నమ్ముచున్నానని ఇలాగ మన నోటితో మనం పలుకుట ద్వారా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ఇక చివరిగా మనం గమనిస్తే 4 సామెతల గ్రంథము 9:21 ఏముంది, జీవమరణములు 4 ఉన్నవి. కనుక ప్రియులారా, 4 కూడా జీవము దాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 21:23 ఏమని ఉంటుందంటే, నోటిని 4ను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. అలాగే 4 కూడా ఆశీర్వాదానికి సంబంధించి, మన 4తో మనం ఏం చేయాలనంటే మన సంభాషణ ఉపవేసినట్లుగా ఉండాలి, మన 4తో మన ప్రభువును స్తుతిస్తూ ఉండాలి, 4లో నుండి జీవాన్ని మనము ప్రకటించుకుంటూ ఉండాలి. ఆ రీతిగా మనము మన కుటుంబాలను సమృద్ధిగా దేవుని ఆశీర్వాదమునకు పిలిచాడు గనుక ఆ ఆశీర్వాదాలలో మనము మన కుటుంబాలు మన సంఘాలు సమృద్ధిగా నడిపించబడునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అని యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు ఆసక్తిగా వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరి జీవితాలను మీరు ఆశీర్వదించండి. ఇదిగో ఆశీర్వాదానికి వారసులు ఒకటకు పిలిచారు గనుక ఆ ఆశీర్వాదాలు ఎక్కడో లేవు కానీ మా అవయవాలలోనే మీరు నిర్మించున్నారు. మా నోటిని, మా 4ను, మా పెదవులను మీరు సృష్టించి ఉన్నారు. వాటి ద్వారా మేము జీవమును పలుకునట్లుగా, ఆశీర్వాదాలు పలుకునట్లుగా, నీ యొక్క కార్యాలను మా జీవితాలు అనుభవించగలిగినట్లుగా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమై ప్రతిదీ కూడా ఆశీర్వాదకరముగా మారునట్లుగా చేయమని యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.